హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ 5వ నెల సమయంలో బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఐదవ నెల సమయం వచ్చేసరికి మీ కడుపులో ఎదుగుతున్న బేబీ యొక్క పొడవు 13 నుండి 25 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. బరువు 140 నుండి 300 గ్రాముల వరకు ఉంటుంది. గర్భంలో ఎదుగుతున్న శిశువు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్ము నీటిలో తేలి ఉంటాడు. ఈ సమయంలో శరీరాన్ని ఉమ్ము నీరు నుండి రక్షించడానికి ఒక తెల్లని దట్టమైన క్రీమ్ లాంటి రక్షణ కవచం ఏర్పడుతుంది. దీనినే వెర్నిక్స్ కేసియోజా అంటారు. బేబీ యొక్క ఎముకలు మరియు కండరాల యొక్క ఎదుగుదల 4వ నెల సమయంలో మొదలై 5వ నెల సమయం వచ్చేసరికి కొంత బలపడి ఉంటాయి. అదే సమయంలో బేబీ యొక్క చేతులు, చేతివేళ్ళు, కాళ్ళు మరియు కాలివేళ్ళు పూర్తిగా ఏర్పాటు చేయగల రీతిలో ఉంటాయి. బేబీ కనురెప్పలు, కనుపాపలు, కనుబొమ్మలు, వెంట్రుకలు, చెవి భాగం మరియు గోళ్ళు ఎదుగుదల స్థాయిలోనే ఉంటాయి. ఈ 5వ నెల సమయంలో బేబీ తన కంటిని కొంతమేరకు తెరవగలడు. ఆవలించడం, అటు ఇటు కదలడం, బ్రొటన వేలిని నోట్లో పెట్టుకోవడం, గర్భాన్ని తన్నడం మరియు తన చుట్టూ తాను తిరగడం వంటి అల్లరి పనులు చేస్తాడు. వీటితో పాటుగా కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడు. గర్భంలో బేబీ ఆవలించడం వల్ల కలిగిన కదలికల్ని తల్లి పసిగట్టగలుగుతుంది. మనకి నిద్ర మత్తుగా అనిపించినప్పుడో లేదా బోర్గా ఫీల్ అయినప్పుడో ఆవలిస్తాం, కానీ గర్భంలో ఉన్న బేబీ అలా కాదు. గర్భంలో ఉన్న బేబీ ఆవలించడం వల్ల మెదడు యొక్క ఎదుగుదల సరిగ్గా జరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా గర్భంలో బేబీ కదలడం 4వ నెల సమయంలోనే మొదలవుతుంది, కానీ ఈ కదలికల్ని తల్లి పసిగట్టలేదు. కానీ 5వ నెలలో బేబీ గట్టిగా తనడం వల్ల ఈ కదలికల్ని తల్లి పసిగట్టగలుగుతుంది. మొట్టమొదటిగా గమనించిన ఈ బేబీ కదలికల్ని క్విక్కెనింగ్ అంటారు. సాధారణంగా ఇది 5వ నెలలో జరుగుతుంది. కొందరిలో ఇది 4వ నెలలోనే తెలియవచ్చు, మరికొందరిలో 6వ నెలలో తెలియవచ్చు. 4వ నెల సమయంలో మొదలైన వేలిముద్రల పెరుగుదల 5వ నెల సమయం వచ్చేసరికి ఆ వేలిముద్రలు చేతిపై కొంత స్పష్టంగా ఏర్పడతాయి. 5వ నెల సమయంలోనే బేబీ యొక్క వినికిడి శక్తి అభివృద్ధి చెందడం జరుగుతుంది. దీనివల్ల మీరు చేసే సౌండ్స్కి బేబీ కదలడం జరుపుతాడు. గర్భంలో కదలికలు లేని సమయంలో మీరు సౌండ్స్ చేయకుండా ఉండడం మంచిది, ఎందుకంటే ఆ సమయంలో బేబీ నిద్రపోతూ ఉండి ఉండవచ్చు. బేబీ యొక్క మెదడు ఎదుగుతున్న దశలోనే ఉంటుంది. 18వ వారం వచ్చే సమయం నాటికి మీ బేబీ యొక్క రోగ నిరోధక శక్తి ఎదగడం మొదలవుతుంది. 20వ వారం వచ్చే సమయానికి బేబీ యొక్క నాడీ వ్యవస్థ తన విధులని నిర్వర్తించడం మొదలు పెడుతుంది. ఇదే సమయంలో ఎండోక్రైన్ గ్రంథులు వాటికి సంబంధించిన హార్మోన్స్ని రక్తంలోకి విడుదల చేస్తాయి, మరియు స్ప్లీన్ భాగం అంటే ప్లీహం రక్తాన్ని ఓడిపేసే ప్రక్రియని 5వ నెల సమయంలోనే మొదలు పెడుతుంది. ఈ 5వ నెల సమయంలో బేబీ తన తలని కాస్త క్రిందకు చేసి మిగిలిన శరీర భాగాల్ని పైనకి చేసి ఉంచుతుంది. ఇదే సమయంలో కాంతిలోని మార్పులకి బేబీ ప్రతిస్పందించడం జరుగుతుంది. 5వ నెల సమయంలోనే బేబీ యొక్క నాలుకపై టేస్ట్ బడ్స్ ఏర్పడడం మొదలవుతుంది, కానీ ఇవి పూర్తిగా ఏర్పడడం 7వ నెల సమయంలోనే జరుగుతుంది. 5వ నెల సమయంలో మీ డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ని అడ్వైజ్ చేస్తారు. ఈ స్కాన్ ద్వారా బేబీ శరీరంలో ఏవైనా లోపాలున్నాయా అనే విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారు. ఈ స్కాన్ ద్వారా మీ బేబీ యొక్క ముఖం, కాళ్ళు, చేతులు మరియు హృదయం లాంటి ప్రధాన అవయవాల్ని గమనించవచ్చు. వీటిలో ఏవైనా లోపాలున్నట్లయితే ఈ అల్ట్రాసౌండ్ ద్వారా డాక్టర్స్ తెలుసుకుంటారు. మీరు జెస్టేషనల్ డయాబెటీస్ మరియు ప్రెగ్నెన్సీ 4, 6 మరియు 7వ నెలలో తల్లి మరియు బేబీలో జరిగే మార్పుల గురించి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఆ అంశాల గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.